వెల్కమ్ టు అనిత స్టైరీ ఇవాళ మేము రెగ్యులర్గా తీసుకునేటువంటి ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను అదే చద్దన్నం మనం ఎక్కువగా ఇడ్లీ దోశ చేసుకుంటాం కదా అలా కాకుండా వీక్లో ఒక టూ డేస్ అలా ఈ చద్దన్నం తినండి దీనివల్ల మన బాడీలో మంచి బ్యాక్టీరియా అనేది డెవలప్ అవుతుంది ఈ రెసిపీని చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు కూడా అందరు తినేసేయచ్చు ముఖ్యంగా కొంతమందికి కాన్స్టిపేషన్ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు కనుక డైలీ తీసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి ఇంకా ఈ రెసిపీలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే కనుక ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి దీని ద్వారా నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ రెసిపీ చేయడం కూడా చాలా ఈజీ అండి ముందుగా ఒక బౌల్లో అన్నం వేసుకోండి అన్నం వండిన తర్వాత గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది ఎలాంటి గడ్డలు లేకుండా మ్యాష్ చేసుకోండి దీనివల్ల పిల్లలకు కూడా తినడానికి చాలా ఈజీ అవుతుంది నెక్స్ట్ టైం అన్నం మునిగే వరకు పాలు పోసుకోండి పాలు కూడా గోరువెచ్చగా ఉండాలి అన్నం అలాగే పాలు రెండు కూడా గోరువెచ్చగా ఉండాలి ఈ పాయింట్ నోట్ చేసుకోండి ఒకసారి అన్నం అంతా కలిసేలా మిక్స్ చేసుకోండి తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పెరుగు యాడ్ చేయండి ఎక్కువగా వేసే కనుక పులుపు ఎక్కుతుంది సో కొంచెం అయితే సరిపోతుంది పెరుగు కలిపిన తర్వాత మొత్తం కలిసేలా కలపండి నెక్స్ట్ పన్నెండు నుంచి పదిహేను గంటలు లేదా నైట్ మూత పెట్టి పులువనివ్వండి ఎత్త ఎంత ఎక్కువ టైం ఉంటే అంత మంచి బ్యాక్టీరియా అనేది డెవలప్ అవుతుంది తర్వాత కొంచెం పచ్చిమిర్చి ఆనియన్ సాల్ట్ మీ టేస్ట్కి తగినంతగా యాడ్ చేసుకోండి అవసరమైతే కనుక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి మన టేస్టీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ ఎంత ఈజీనో అంత హెల్దీ కూడా సో ఖచ్చితంగా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ